సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని రవాణా శాఖ యూనిట్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ బిల్లుల బకాయిల కారణంగా గత నెల మే 31న విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సోమవారం వరకు విద్యుత్ బకాయిలు 9,230 రూపాయల చెల్లింపులు జరగలేదని తెలుస్తుంది. ఈ విషయంపై ఎంబీఐ ఠాకూర్ ఈశ్వర్ సింగ్ ను వివరణ కోరగా ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ కారణంగా సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. బకాయిలపై జిల్లా కార్యాలయ దృష్టికి తీసుకువెళ్లామని, జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి విద్యుత్ బకాయిలు కూడా చెల్లించినట్లు వెల్లడించారు. నా పేరు జానరాజు. ఆర్టీ ఆఫీస్ కి బండి తీసేసి వచ్చాము. అయితే ఇక్కడ ఏంటంటే పవర్ లేదని చెప్పేసి ఇక్కడ 3 వారాల నుండి తిప్పుతున్నారు. అయితే ఏంటంటే ఇప్పుడే కరెంట్ అధికారికి ఫోన్ చేస్తే 12-13 వేలు ఇల్లు పెండింగ్ ఉందని చెప్పేసి అంటున్నారు. అది కడితేనే పవర్ కదా అని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి ఆర్టీఓ అధికారులు ఈ బిల్లును కట్టి వినియోగదారులకి సాయం చేయాలని కోరుతున్నారు.